మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయిననూ నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. కీర్తనలు 66:12. వినేవాళ్ళకి విచిత్రంగా ఉండవచ్చు, కానీ కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలడు. ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకర నిశ్శబ్దం లాంటిది కాదు. తుఫాను వెలిసిన తర్వాత గిలిగింతలు పెట్టే మందమారుతం లాంటిది. కన్నీళ్ళంటే తెలియని భాగ్యవంతుడైన వాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు. అతని గుణ స్వభావాలు పరీక్షకు గురి కాలేదు. చిన్న విఘతం కలిగినా దానిని తట్టుకోగలడో లేడో ఎవరికి తెలియదు. సముద్రంలో గాని వాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతడు పనికి వస్తాడు. కానీ పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకు ముందు తుఫానులో పోరాడి ఉన్నవాడే, తుఫానుల్లో ఓడ బలాన్ని పరీక్షించి తెలుసుకొని ఉన్నవాడే. మొట్టమొదటిసారిగా శ్రమలొచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి, అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశలతలు తెగిపోతాయి. గాలి వానకి నేల కూలిన తీగలాగా మన హృదయం కూలిపోతుంది. కానీ మొదటి విగత నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను మన విశ్వాసం లేవనెత్తుతుంది, దేవుని పాదాల దగ్గరికి ఎత్తుపడుతుంది. ఇలా ఆత్మవిశ్వాసం శాంతి క్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది. కవిత. జీవనంలో పెను తుఫాను రేగింది, జీవిత నౌక శ్రమల అలలకి అల్లాడింది, అంచనాలు కొట్టుకుపోయి గుండె బాధతో నిండింది, ఆశ అడుగంటింది, చివరికి ఆయన కనులు తెరిచాడు, అంతా ప్రశాంతత పరుచుకుంది. అనుమానాల తుఫానుల్లోనూ భయాల గాలివానలు కలవరపరిచాయి, నడిపించే వెలుగు వెలవెలబోయింది, చీకటి రాత్రి చరచర చిందిలేసింది, చివరికి ఆయన కన్నులు తెరిచాడు, కృపాసూర్యుడు కోటి కిరణాలతో పక్కున నవ్వాడు. అగ్ని పరీక్షల్లో చెలరేగే దుఃఖంలో కృంగింది మానసం, నేల కొరిగింది ఆవరించింది అంత శూన్యం, నిస్పృహ వెనుతట్టి ధైర్యపరిచేవారు లేరు. చివరికి ఆయన కన్నులు తెరిచాడు, సద్దు మణిగింది, ఆయనే దేవుడు.